ప్రకాశం జిల్లా ఒంగోలులో ఔషధాల కనుగోలు అమ్మకాల అంశంపై జిల్లా కెమిస్టులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుందరయ్య జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 లో వివిధ స్టేజిల్లో ప్రజలకు మందులు అందించే క్రమంలో భాగంగా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి అవలంబించాల్సిన విధానాలను కెమిస్టులకు సూచించారు. కోవిడ్ నివారణకు వాడే 12 రకాలైన మందులను కెమిస్టీలు డౌన్లోడ్ చేసుకున్న యాప్లలో అప్లోడ్ చేయాలని, ప్రజలు కొనుగోలు చేసిన మందుల వివరాలు కోవిడ్ యాప్ నందు అప్లోడ్ చేయాలని, మందులు కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క వివరాలు కోవిడ్ యాప్ నందు నింపి అప్లోడ్ చేయాలని జ్యోతి గారు తెలియజేశారు. అలాగే మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను యాప్ నందు అప్లోడ్ చేసినందువలన కోవిడ్ సోకిన రోగులను ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని, తద్వారా కోవిడ్ ను కంట్రోల్ చేయగలమని మార్కాపురం వెంకటకృష్ణ తెలియజేశారు. మీ కెమిస్ట్ల తరపున మీరు ఇచ్చే సర్వీస్, దిస్ ఇస్ ద సర్వీస్. మీరు ప్రాపర్ సర్వీస్ ఇచ్చినట్లయితే ఆ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మందులు అనేవి ఎసెన్షియల్ కమాడిటీస్, అందువల్లే లాక్డౌన్ టైంలో కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది, మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక గుర్తింపు ప్రభుత్వం వారు మీకు ఇచ్చారు, అవునా? ఏ ఏ షాప్ క్లోజ్ చేస్తున్నా ఆ షాప్ ఏంటి తెరిచింది ఏంటి లాక్డౌన్ లాక్డౌన్ అంటే అది మందుల షాప్ అయి ఉంటుంది మోస్ట్లీ, మోస్ట్ ప్రాబ్లీ. సో అలాంటి ఒక ఎగ్జెంప్షన్ ఇచ్చారంటే ఏంటి, మీ యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళు గుర్తించారు, మీరు చేసే సర్వీస్ ని వాళ్ళు గుర్తించారు. అదేవిధంగా ఇప్పుడు మీ వంతు రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నౌ యూ హ్యావ్ టు షో యువర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఎంతవరకు ఎంత మెరుగ్గా మనం చేయగలము, ప్రొజెక్ట్ చేయగలము. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్రాసెస్. మీరందరూ స్వతహాగా మీరు మీ సభ్యులు మీ మండలిలో సభ్యులందరికీ తెలియపరచండి ఎలా ప్రాసెస్ అంటే. అది కొత్త విషయం ఏం కాదు, ఆల్రెడీ మీ అందరికీ సెకండ్ వేవ్ లో మీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మీకు చెప్పున్నారు ఎలా చేయాలి ఏంటి అనేసి అందరికీ.